హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. హీరో విజయకాంత్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సో ఆయన కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని చెప్తున్నారు. మరి ఏమైంది సార్, ఆయన హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంది? యా, ఆయనకి ఎప్పటి నుంచో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది సివియర్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు చెన్నైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీయూలో చేర్చారు. అయితే ఆయన అక్కడ వాళ్ళ పార్టీ డిఎండికే అంటే దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం అనే పార్టీ. అది అంటే ద్రవిడ జాతీయ అభివృద్ధి సమాఖ్య అని చెప్పుకోవచ్చు. సో ఆ డిఎండికే పార్టీ వాళ్ళ నాయకులు చెప్తున్నది ఏమంటే, ఆయనకి జనరల్గా చెకప్ కోసం వెళ్ళాము, సీరియస్ ఏం లేదని చెప్పారు. కానీ అనప్సియల్గా అందుతున్న వార్త అయితే సీరియస్గానే ఉంది. ఆయన అందుకనే ఐసీయూలో చేర్చారు. ఆయనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచో ఉంది, హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒకప్పుడు హెవీ డ్రింకర్, దానివల్ల ఇష్యూస్ ఉన్నాయనే చెప్తున్నారు. 71 ఇయర్స్ ఆయనకి. ఈవన్ తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఆయన ఆరోగ్యం స్టేబుల్గా ఉంది, ఆందోళన పడొద్దని అభిమానులకు పిలిపించారు. ఏదేమైనా అది కొద్దిగా ఇప్పుడు టెన్షన్గానే ఉంది. ఎందుకంటే మనం గత కొంతకాలంగా కరోనా తర్వాత చాలామందిని చూస్తున్నాం, హాస్పిటల్ ఏదో సింపుల్ అని జాయిన్ అవుతున్నారు, మళ్ళీ బయటికి రావట్లేదు. ఆ మధ్య మనం శరత్ బాబుది కూడా ఇక్కడ అలాగే చూసాం కదా. సో ఆయన చిన్న ఇష్యూ ఏదని వెళ్ళారు, ఒక నెల తర్వాత ఆయన చనిపోయారు. సో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో అసలు విజయకాంత్ ఎవరు, ఆయన ఎలా రాజకీయాల్లోకి వచ్చారు, ఈ పార్టీని పెట్టి ఏం సాధించారు అనేది మనం మాట్లాడుకుంటే, విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగిరస్వామి. ఆయన విజయరాజ్ అనే పేరుని రాజు తీసేసి కాంత్ యాడ్ చేసుకున్నారు. అప్పట్లో మనకు తెలుసు రజనీకాంత్, నళినీకాంత్ రకరకాల కాంతులు ఉండేవాళ్ళు. అంటే ఒక రిట్ అయ్యేసరికి అలాంటివి పెట్టుకునేవాళ్ళు. ఈయన కూడా అలాగా విజయరాజ్ అనే ఆయన పేరులో ఉంది. మామూలుగా తమిళ వాళ్ళు ఏంటంటే వాళ్ళ నాన్న పేరుని చివరిలో యాడ్ చేసుకుంటారు. వాళ్ళకి ఇంటి పేరు తెలుగులో ఉన్నట్టు ఇంటి పేరు ఉండదు, నాన్న పేరు ఇంటి పేరు అనమాట. అలాగే ఆయన నారాయణన్ విజయరాజ్ అలగిరిస్వామి, వాళ్ళ నాన్న పేరు కేఎన్ అలగిరిస్వామి. అలగిరిస్వామి వాళ్ళ నాన్న పేరు నారాయణన్. సో అది కూడా ఈయన పేర్లో కూడా యాడ్ అయింది. అలాగా ఆయనకి పొడుగు పేరు వచ్చింది, దానంతా కట్ చేసి విజయకాంత్గా స్థిరపడింది స్క్రీన్ నేమ్. వాళ్ళ నాన్న అలగిరిస్వామి, అమ్మ ఆండాలు, మదురై వెళ్ళది. 1952లో ఈయన పుట్టారు, ఆగస్టు 25. సో దాని తర్వాత ఆయన చదువు అదంతా కూడా మదురైలోనూ చేశాడు. అయితే చిన్నప్పటి నుంచి కూడా కొంత నాటకాలు వేయడం అనుభవం అది ఉంది. సో దాంతో సినిమా రంగంలో తనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే చెన్నైకి వచ్చి చెన్నైలో ట్రై చేసుకుంటుంటే 79లో ఇనిక్కుం ఇలమై అనే ఒక సినిమాలో విలన్గా ఈయనకి ఒక రోల్ వచ్చింది. సో దాంట్లో చేశాడు. ఇంక అక్కడి నుంచి మెల్లమెల్లగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఈయన ప్రత్యేకత ఏంటంటే, తమిళ నుంచి కూడా చాలామంది వేరే భాషల్లో వచ్చేసారు, రజనీకాంత్ కావచ్చు, కమలహాసన్ కావచ్చు, వీళ్ళందరూ. కానీ విజయకాంత్ ఎక్కడా వేరే భాషల్లో సినిమాలు చేయలే, ఓన్లీ తమిళ్లోనే చేశాడు. తమిళ సినిమాలు తెలుగులోకి హిందీలోకి మాత్రం డబ్ అయినాయి కొన్ని. సో మనకు కూడా ఇక్కడ కూడా కెప్టెన్ ప్రభాకర్ ఆయన చేసిన సినిమా ఇక్కడ కూడా పాపులర్ అయింది, డబ్ అయింది. అట్లాగే సిటీ పోలీస్ ఒకటైంది. తర్వాత చట్టంబూరు ఇరుట్టరై అని తమిళ్లో అయింది పెద్ద హిట్. అదే తెలుగులో చిరంజీవితో చట్టానికి కళ్ళు లేవు ఇగా రీమేక్ అయింది. ఇలాగా ఈయన ఏంటంటే, ఒకటి యాక్షన్ ఫిల్మ్స్కి వెరీ పాపులర్, ముఖ్యంగా పోలీసు క్యారెక్టర్లు. దాదాపు ఆయన 20 సినిమాల్లో కాకి యూనిఫామ్ వేశాడు అనమాట. ఇన్ని సినిమాల్లో కాకి యూనిఫామ్ వేసింది, తమిళ యాక్టరింగ్ ఎవరు లేరు, అన్నీ చేశాడు అనమాట. అంటే ఎక్కువగా ఆయనది ఏంటంటే దేశభక్తి, తర్వాత కరప్షన్కి వ్యతిరేకంగా పోరాటం, తర్వాత రూరల్లో ప్రజల కోసం పోరాటం, ఇలాంటి రోల్స్ ఆయన ఎక్కువ చేశారు. దాదాపు 100 సినిమాల పైన ఆయన తర్వాత చేశాడు. దాదాపు ఒక 40 ఏళ్ళ పాటు ఆయన ఇండస్ట్రీలో కొనసాగారు. రెండోది ఏంటంటే, ముందు నుంచి కూడా ఆయన ప్రొడ్యూసర్ల హీరో అని చెప్పేవాళ్ళు. ఆయనకి పెద్దగా పాపులర్ డైరెక్టర్లు ఎవరు ఆయన్ని డైరెక్ట్ చేసేవాళ్ళు కాదు.
ఒక రకం మనం ఇక్కడ శ్రీహర్తో ఆయన పోల్చొచ్చు కొంత. శ్రీహర్ కూడా పోలీస్ క్యారెక్టర్లు అవన్నీ వేశారు కదా అలాగా. అందుకని ఇప్పుడు విజయ్ హీరో ఉన్నాడు కదా, దళపతి విజయ్, వాళ్ళ నాన్న ఎస్ఏ చంద్రశేఖర్ ఎక్కువ డైరెక్టర్, ఈయన సినిమాలకు డైరెక్టర్ అనమాట. పొలం విచారణే అని రోజా వాళ్ళ హస్బెండ్ కూడా ఇతను, ఇతనితో ఒకటే రెండు సినిమాలు చేశాడు. పొలం విచారణకి కూడా అతనే డైరెక్టర్. సో ఇలాగా ఇతను ఏంటంటే యాక్షన్ సినిమాలు ఇవన్నీ చేస్తూ 80s 90s వెరీ పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా మాసెస్కి బాగా క్లోజ్ అయ్యాడు అనమాట, కన్సిస్టెంట్గా మాస్ సినిమాలు. అప్పట్లో ఇతని సినిమాలని కామెడీగా కూడా విమర్శించేవాళ్ళు, ఎందుకంటే గాల్లో ఎక్కి ఫైట్లు కొట్టడం అవన్నీ చేసేవాడు ఎక్కువ. సో రజనీకాంత్ కూడా చేసేవాడు కానీ కొంత రజనీకాంత్ కొన్ని చోట్ల రియలిస్టిక్గా ఉంటుంది కానీ ఈయనది లేదనమాట. అందుకని విజయకాంత్ సినిమాల్లాగా ఫైట్లు ఉంటాయని ఒక కామెడీగా కూడా చెప్పేవాళ్ళు. అయితే ఈయన పర్సనల్గా వచ్చినప్పుడు మనిషి చాలా డబ్బు మనిషి కాదు, ముఖ్యంగా చిన్న ప్రొడ్యూసర్ల వైపు గట్టిగా నిలబడేవాడు. ఒక్కోసారి వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోయినా అడగడం కానీ వాళ్ళని వేధించడం చేసేవాడు కాదు. కొన్ని సినిమాలు అయితే ఫ్రీగా కూడా ప్రొడ్యూసర్ల కోసం చేసినవి ఉన్నాయి. అట్లాగే చాలా దానాలు చేసేవాడు. అవన్నీ చెప్పుకోవడం కూడా అతనికి ఇష్టం ఉండదు కాబట్టి బయటికి కూడా అవి చెప్పేవాడు కాదని అంటారు. ఇక 95లో ఈయన పెళ్లి చేసుకున్నాడు ప్రేమలత అనే ఆమెని. ఆమె కూడా ఇప్పుడు ఈ డిఎండికేలో ట్రెజరర్గా ఉంది. ఇప్పుడు ఈయనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినాక ఆమె పార్టీని రన్ చేస్తుంది. సో ఇంక పార్టీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈయన ఎంజీఆర్ ఇన్స్పిరేషన్ ఈయనకి కూడా ఉంది. దాని తర్వాత కరుణ అనేది వీళ్ళందరి ఇన్స్పిరేషన్తో ఈయన 2005 సెప్టెంబర్ 14 ఈ పార్టీని అనౌన్స్ చేశాడు, డిఎండికే పార్టీని. 2006లో ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు ఈయనకి 10% ఓట్లు వచ్చాయి ఫస్ట్ టైమే. కాకపోతే మన పవన్ కళ్యాణ్ లాగా అందులో కూడా ఈయన ఒకడే గెలిచారు, మిగతాంతా ఓడిపోయారు. అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓడిపోయారు అనుకోండి, అంటే పార్టీలో ఒకరే గెలిచారు. ఆ తర్వాత ఈయనకి 2004 రామస్వామి ఒక సలహా ఇచ్చాడు, నువ్వు ఏఐడిఎంకేతో పొట్టు పెట్టుకో, ఎందుకంటే డిఎంకేకి యాంటీ వేవ్ ఉంది, నువ్వు కానీ ఏఐడిఎంకేతో పొట్టు పెట్టుకుంటే జయలలిత అధికారంలోకి వస్తుంది, నీకు కూడా బాగుంటుందని సలహా ఇచ్చాడు. దాంతో జయలలితతో అప్రోచ్ అయ్యాడు. 2011లో జయలలితతో పెట్టుకొని 41 సీట్లలో కంటెస్ట్ చేశాడు. ఆశ్చర్యకరంగా ఈయనకి 29 సీట్లు వచ్చాయి 2011లో. దాంతో ఈయన ప్రధానమైన ప్రతిపక్ష నాయకుడు అయిపోయాడు. అయితే ఆమెతో ఎక్కువ ట్రావెల్ కాలేకపోయాడు, ఎందుకంటే జయలలిత నేచర్లోనే కొంత ఈ సమైక్య ధోరణి ఉండదు, ఆమె కొంత ఆటోక్రాటిక్ బిహేవియర్ ఉంటుంది. దాంతో ఇతనికి కూడా బిహేవియర్ ఉంది. సో ఇద్దరు పసకలేదు ఇద్దరి మధ్య. దాంతో బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత ఇంకా అప్పటి నుంచి పెద్దగా పార్టీ సక్సెస్ కాలేదని చెప్పాలి. 2016లో కూడా కంటెస్ట్ చేశారు కానీ ఈయనతో సహా ఎవరికి కూడా డిపాజిట్ కూడా రాలేదు. సో దాంతో ఏమైందంటే పార్టీలో కూడా చీలికలు వచ్చేసాయి. దాదాపు 8 మంది అసెంబ్లీలో రిజైన్ చేసేసారు ఎమ్మెల్యేలు. సో ఇలాగా ఈయన మెల్లగా ఒక రకంగా రాజకీయంగా కూడా ఫేడ్అవుట్ అయిపోయాడు. రెండోది అదే సమయంలో ఆరోగ్యం కూడా ఈయనకి అంత బాగా సహకరించలేదు. అయితే ఈ రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా ఈయన చాలా ఇష్యూస్ మీద పోరాడడం, ముఖ్యంగా మాస్ గ్రామ లెవెల్లో ఈయనకి మంచి పేరుందనమాట. ఈయన 2 నియోజకవర్గాల్లో విరుధాచలం ఒకటి, రిషివందియా అనే 2 నియోజకవర్గాల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ 2 నియోజకవర్గాల ప్రజలకు కూడా చాలా దగ్గరగా ఉండేవాడు, కొంత ఇది ఉందన్నమాట. అయితే ఈయన కాంట్రవర్సీ కూడా ఉంది, అది ప్రధానంగా ఒడివేలుతో. ఒడివేలుకి ఈయనకి చాలా సీరియస్ కాంట్రవర్సీ. ఏ స్థాయికి పోయిందంటే ఈయన విజయకాంత్ నుంచి నాకు ప్రాణాపాయం ఉందని ఒడివేలు కోర్టుకు వెళ్ళడం, ఆ కేసులో విజయకాంత్కి సీరియస్గా కోర్టు ఇచ్చేయడం, అప్పుడు మళ్ళీ విజయకాంత్ మనుషులు ఒడివేలు ఇంటి మీద రాళ్ళేయడం, కొద్ది రోజులు ఒడివేలు ఈయనకి భయపడి అజ్ఞాతంలో కూడా ఉన్నాడని చెప్తారన్నమాట. ఆ స్థాయిలో వీళ్ళిద్దరి మధ్య గొడవలు, అంటే ఒకప్పుడు ఒడివేలు కూడా వీళ్ళతో కలిసి పనిచేశారు, మధ్యలో వీళ్ళిద్దరికి ప్రాబ్లమ్స్ వచ్చాయి, అట్లా వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయన్నమాట. సో అట్లా ఈయన తమిళ రాజకీయాల్లో తమిళ సినిమాలో ఒక ప్రధానమైన రోల్ పోషించాడని మనం చెప్పుకోవచ్చు. ఓకే,
అయితే ఇండియా వైజ్ ఈయన గురించి పెద్దగా తెలీదు. అయితే తమిళ రాజకీయాల్లో మాత్రం ఈయన పాత్ర గణనీయంగా ఉంది. సో ఆయన ఆరోగ్యం బాగుండాలని కోలుకొని త్వరగా బయటికి రావాలని మనం కోరుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.